హాయ్ వర్స్ ఆకు పకోడీలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లో ఒక కప్పు శనగపిండి, తగినంత సాల్ట్, పావు స్పూన్ కారం వేసి బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండేటట్టుగా ముద్దని తయారు చేసి పక్కన పెట్టి దీన్ని ఆకుపకోడీల చట్టం అంటారు. ఈ ఆకుపకోడీల చట్టంతోనే మనం ఆకుపకోడీల్ని తయారు చేసుకోవాలి. ఈ ఆకుపకోడీల చట్టంపై ముందుగా కలిపిన శనగపిండి ముద్దని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్ మీద పెట్టి ఇది బాగా కాగిన తర్వాత ఈ శనగపిండిని ఆకుపకోడీల చట్టంపై పెట్టి ఈ విధంగా చేతితో బాగా ఈ పిండిని ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఆకుపకోడీని తయారు చేసుకోవాలి. ఆయిల్ వేడికి ఉండటం వల్ల ఈ హోల్స్లోంచి వేడి వచ్చి అరచేతి తగులుతూ ఉంటుంది. జాగ్రత్తగా తయారు చేసుకోండి. ఇవి పిండి అంతా అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఈ ఆకుపకోడీల చట్టం తీసివేస్తూ ఆ కింద అంటుకున్న పకోడీలన్నీ కూడా ఆయిల్లో పడేటట్టు చేసి ఈ కొంచెం కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకుంటూ వేయించాలి. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే ఆకుపకోడీలు రెడీ. ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఆకుపకోడీలను. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.